सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఆత్మస్వరూప బంధుగణ. మనం 8వ శ్లోకాన్ని చూసి ఉన్నాము. జీవుని యొక్క స్వరూపం ఎట్టిది? జీవునికి ఒక రూపం ఉన్నది, ఒక స్వరూపం ఉన్నది. రూపము అంటే మనకు అనుభవంలోకి వచ్చేటువంటి పరిచ్ఛిన్నమైన సుఖీ దుఃఖీ సంసారి అనే స్థితి అందరికీ అనుభవంలో ఉన్నది. అది జీవుని యొక్క రూపం. కానీ జీవుని యొక్క స్వరూపం అది కాదు. రూపము అంటే కనబడేది, స్వరూపము అంటే ఉన్నది. జీవుని యొక్క స్వరూపము ఈశ్వరుడే. ఈ రూపమే సత్యమని భ్రమపడినంతకాలము జీవుడు అపరిచ్ఛిన్నుడుగా ఉంటూ జన్మ మరణ ప్రవాహంలో వెళ్తూ ఉంటాడు. ఒక చోట జన్మించటం, కొంతకాలం జీవించి మళ్ళీ మరణించటం, మరణించాడు కాబట్టి జన్మించడం, జన్మించాడు కాబట్టి మరణించటం. ఈ విధంగా ఇది జీవుని యొక్క రూపము. ఈ రూపము సత్యం అనుకున్నంత వరకు ఆ సంసార ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మనం దేనిని జ్ఞానంగా సత్యంగా స్వీకరిస్తామో అది మన జీవితాలని, మన సుఖ దుఃఖాలని శాసిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫలానా అని అనుకుంటాడు ఒక భావన. అది కేవలము ఆ విధంగా తన గురించి తాను తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నది వాడి మొత్తం జీవితాన్నంతని కూడా ప్రభావితం చేసి శాసించి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలామంది జ్ఞానానికి ఉన్న మహిమని గుర్తించరు. చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బు, పవర్, అధికారము, లేకపోతే క్రియలు, చేష్టలు ఏవైతే చేస్తామో క్రియలు వాటికి, తర్వాత ఉపాసనలు, వీటన్నిటికీ పవర్ ఉందనుకుంటారు. వాటన్నిటికీ పవర్ ఉంది, కానీ జ్ఞానమునకున్న శక్తి ముందు, ఇవన్నీ కూడా తరువాతి మాటే. జ్ఞానము అత్యంత శక్తివంతమైనది. ఆ సత్యాన్ని జీవుడు గుర్తించాలి, సాధకుడు ఆ సత్యాన్ని గుర్తించాలి. సాధారణంగా జనులు కర్మ క్రియ, కర్మాన్న క్రియ అన్న ఒకటే, క్రియ మన జీవితాలని నిర్ధారిస్తుందని, మన యొక్క సుఖ దుఃఖాలని క్రియలు శాసిస్తాయని ఆ విధంగా భావిస్తారు. క్రియల సంబంధం ఉంటుంది లేదని నేను అంటలేదు, కానీ క్రియ అంతరంగం కాదు, బహిరంగం. జ్ఞానమే అంతరంగం. ఇప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు ఒకతను, పెద్ద విస్తారమైనటువంటి క్రతువు. 5 రోజులు ఎంతో చేయాలి, తిండి తిప్పలు ఉండవు. నానా కష్టపడి ఆ పొగలో కూర్చుని ఆ హోమద్రవ్యాలను అగ్నిలో వేస్తూ మంత్రాలు చెప్తూ నీరసంగా అలాగే కష్టపడుతూ ఉంటాడు. ఎందుకు ఈ కష్టమంతా పడుతున్నాడంటే, జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత అని వాక్యం వింటాడు. జ్యోతిష్టో స్వర్గాన్ని కోరేవాడు జ్యోతిష్టోమ యాగాన్ని చేయవలెను అని వేదంలో ఉంటుంది. అది ప్రమాణము అని స్వీకరిస్తాడు. స్వర్గం అనేది ఒకటి భావన చేస్తాడు. ఆ స్వర్గం నాకు కావాలి అనుకుంటాడు. ఆ సంకల్పం నుంచి బయలుదేరుతుంది. సపోజ్ ఎవడన్నా నాలాంటి పుట్టుగాడు స్వర్గము సత్యమా మిథ్యానో మీమాంస పెట్టాడు అనుకోండి, ఒక చర్చ ఒకటి పెట్టాడు అనుకోండి, పెట్టి స్వర్గం మిథ్యా అని సెటిల్ చేశాడు అనుకోండి, ఇది ఎదరవాడికి అర్థమైందో మానిందో వాడి మనస్సులో చిన్న శంక బయలుదేరితే చాలు, ఈ స్వర్గం మిథ్య అంటున్నారు వీళ్ళందరూ, ఈ మిథ్యారూపమైన స్వర్గం నాకెందుకు అని అనుకుంటే, ఇంతటి క్రియకి మూలంలో ఉండే సూక్ష్మమైన సంకల్పం ఎగిరి తక్కువ. కాబట్టి క్రియ శాసించదు జీవితాలనే, క్రియ వెనుకాల ఉండే జ్ఞానమే శాసిస్తుంది. ఆ జ్ఞానాంశంలో మీరు పొరపాటు చేసినట్లయితే సంసారంలో బద్ధులై ఉంటారు. జ్ఞానము లెవెల్లో సత్యాన్ని కనుక తెలుసుకున్నట్లయితే, అంటే మనం తెలుసుకున్నది సత్యం కనుక అయినట్లయితే సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి నా యొక్క ఈ నిత్యము అనుభవానికి వచ్చేటువంటి ఈ పరిచ్ఛిన్నమైన రూపం ఏది కలదో, ఇదే సత్యము అనుకుంటున్నంత కాలము వీడు జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. పుట్టాడు కాబట్టి గిట్టుతాడు, గిట్టాడు కాబట్టి పుట్టుతాడు. ఆ విషయాన్ని చూశాం. అంతేకాకుండా ఈ దేహేంద్రియాదుల యందు
ఆత్మభావంతో, అదే అజ్ఞానము అంటే ఆత్మభావంతో ఉన్నవాడు ఈ ఒక జీవితంలో, సంసారంలో రెండు రకాలు ఉంటాయని చెప్పాను, ఒక లాంగ్ రేంజ్ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారము, అది చూసాము. ఇప్పుడు ఒకే జన్మలో సుఖ దుఃఖముల ప్రవాహ రూపమైన సంసారము, దాని గురించి చూస్తున్నాము ఈ శ్లోకంలో. ఒకసారి అందాము. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఇప్పుడు శరీరాన్ని పొందాడు జన్మ, ఆ శరీరం నశిస్తుంది మృత్యువు, మృత్యువు చేతను మళ్ళీ జన్మ వస్తుంది. ఈ ప్రవాహం చూసాం. సరే, ఏదో ఒక శరీరాన్ని పొందాడు. ఈ శరీరము జడము, కానీ శరీరమునందు ఆ సూక్ష్మమైనటువంటి క్రియాశక్తి, విజ్ఞాన శక్తి ప్రకటమవుతూ ఉంటాయి. ఆ సూక్ష్మ శరీర స్థూల శరీరమును ఆశ్రయంగా చేసుకుని అభివ్యక్తమయ్యేటువంటి సూక్ష్మ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నారు. మనిషి సూక్ష్మ శరీరాభిమానిగా ఉంటాడు. మీరు ఆలోచించండి, నేను 5 అడుగుల 8 అంగుళాల పొడవు ఉన్నాను అని ఒకడు అన్నాడు అనుకోండి, వాడు ఏ శరీరాభిమానంలో ఉన్నాడు? స్థూల శరీరాభిమానియే ఉన్నాడు, తెలుస్తూనే ఉంది కదా. అలా కాకుండా నేను మంచి బుద్ధిమంతుడను, విద్యావంతుడను, లేకపోతే పండితుడను అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏ శరీరాభిమానంలో ఉన్నాడు? స్థూల శరీరాభిమానం కాదు అది, అది సూక్ష్మ శరీరాభిమానము అని అంటారు. అలాగే ఇప్పుడు క్రియ చేస్తున్నాడు అనుకోండి, ఒక క్రియని చేస్తూ నేను క్రియను చేస్తున్నాను అన్నప్పుడు అది ఏ అభిమానము? స్థూల శరీర అభిమానము. జడమైనటువంటి స్థూల శరీరమునందు నేను అనే అభిమానం చేతను మనిషి తనను తాను కర్తగా తెలుసుకుంటూ ఉంటాడు. క్రియను చేయుట అంటే చేతులతోటో కళ్ళతోటో చేస్తూ ఉంటాడు, అది స్థూల శరీరాభిమానం అవుతుంది. అలా కాకుండా నేను ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు అనుకోండి, అదేమిటవుతుంది? అది స్థూల శరీరాభిమానం కాదు, అది సూక్ష్మ శరీరాభిమానం అవుతుంది. ఎందుకంటే దుఃఖాన్ని అనుభవించేప్పుడు కూడా అంతే, ఏదో దుఃఖిస్తూ ఉంటాడు మనిషి. దుఃఖించటం కొత్త ఉంది, ప్రతివాడు దుఃఖిస్తూనే ఉంటాడు ఏదో దానికి. అసలు మీరు కలపోతే దుఃఖమే బయటకు వస్తుంది. మామూలుగా ఒక ఆయన్ని మాట వరుసకి అడుగుతారు, హౌడూయుడు అని అడుగుతారు, హౌ ఆర్ యు డూయింగ్ అని. ఇది అమెరికాలో రోడ్డు పట్ట వెళ్తుంటే ముక్కు ముఖం తెలియని వాడిని కూడా హాయ్ హౌ డూ యూ డూ అని అడుగుతారు వాళ్ళు. అడిగితే మనం దానికి రిప్లై ఇవ్వక్కర్లేదు, ఫైన్ అని ఏదో చెప్పేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇండియాలో ఎవడో ఎవడిని అలా అడగడు, ఎవడు హడావిడో వాడు ఉంటాడు. ఇలాంటి కర్తశీలకి ఎవడికి ఓపిక లేదు, అంత చాలా బిజీగా ఉంటారు. కానీ పొరపాటుని ముఖం తెలుసున్నాయని ఎదురుకుండా కనపడి ఏమండి హౌ డూ ఏం బాగున్నారా అని అడిగితే అబ్బే ఏం బాగండి, ఈ మధ్యకాలంలో ఎన్ని ఇబ్బందులు అన్ని అని మొదలు పెడతారు. అవన్నీ వినడానికి వీడి సమస్యలు వీడికి ఉంటాయి, అవన్నీ విందామని ఏం అడగడు, ఊరికే ఏదో పలకరించడం కోసం అడుగుతాడు. ఇప్పుడు పలకరించాలనుకోండి, ఏమండి నేను మిమ్మల్ని పలకరిస్తున్నాను అని అనలేడు కదా, అలా పలకరించరు కదా. పలకరించడం అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉన్నారు, బాగున్నారా, క్షేమమేనా అని పలకరిస్తారు. అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి, మనకి ఏమైనా ఇబ్బందులు అవి ఉన్నా ఆ బాగానే ఉన్నానండి అని చాలా సంతోషం అని ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని అబ్బాయి క్షేమంగా లేనండి, చాలా అనారోగ్యంగా ఉన్నాను, యాంటీబయాటిక్స్ కోర్స్ అది వేసుకుంటూ ఏదో తంటాలు పడుతున్నాను, ఇలా మొదలు పెట్టకూడదు. ఎందుకంటే ఏవో ఒక ట్యాబ్లెట్లు మింగుతూనే ఉంటారు జనాలు. కొన్ని ట్యాబ్లెట్లు అవి ఒకసారి పట్టుకున్నాయంటే ఇంకా వాడి జీవితాంతం మింగుతాడు, అవి ఏం వదిలిపెట్టి ఏం కావు. కాబట్టి ఈ కథలన్నీ, ఈ మెడికల్ హిస్టరీ అంతా ఎదరవాళ్ళకి చెప్పడం అనవసరం. అంటే దాని అభిప్రాయం ఏంటంటే మనిషి దుఃఖాన్ని అనుభవిస్తూ ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఈ దుఃఖానుభవం కోసం కొత్తగా దానికి ముహూర్తం పెట్టక్కర్లా, అది ఎప్పుడు దుఃఖానుభవం ఉంటూనే ఉంటుంది. అయితే ఈ దుఃఖానుభవాన్ని, నేను దుఃఖిని, నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, దుఃఖానికి పలు రూపాలు ఉంటాయి. ఏదో శోకానికి రూపాలు అనేకం, ఏదో బెంగవ మరొకటి మరొకటి. ఆ సందర్భంలో మనిషి ఏ శరీరమునందు అభిమానాన్ని కలిగి ఉంటాడు చెప్పండి మీరు? సూక్ష్మ శరీరాభిమాని ఏ ఉంటాడు. కాబట్టి నేను సుఖిని అన్న అనే అనుభవంలో
నేను దుఃఖిని అనే అనుభవంలో స్థూలదేహానికి పాత్ర ఉండదు. స్థూలదేహం ఉంటుంది, అది ఆశ్రయంగానే నేను నడుస్తాయి, కానీ సూక్ష్మ శరీరాభిమాని అయి ఉంటాడు. ఈ సూక్ష్మ శరీరములో 6 అంశాలు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అవేమిటంటే 5 జ్ఞానేంద్రియాలు, 6వది మనస్సు. ఇప్పుడు మీకు గమనించాల్సింది ఏమిటంటే, మీరు అది సుఖానుభవమైనా దుఃఖానుభవమైనా దానిలో తెలివి ఉంటుంది. తెలిస్తేనే అది సుఖానుభవమైనా దుఃఖానుభవమైనా. ఇప్పుడు గులాబీల పరిమళం ఉందనుకోండి, ఆ పరిమళాన్ని మీరు ఆఘ్రాణిస్తే సుఖం కలుగుతుంది. దుర్గంధం ఏదైనా వచ్చిందనుకోండి, ఏదో చేపల కంపో ఏదో దుర్గంధం వచ్చిందనుకోండి, అది ఆస్వాదిస్తే, అది ఆఘ్రాణిస్తే దుఃఖం కలుగుతుంది. కొంత దుఃఖం కలుగుతుంది కదా, ఏదో అతికించే దుఃఖం ఇబ్బంది కలుగుతుంది, దానికే దుఃఖం అని పేరు. ఇప్పుడు ముక్కు వీడికి బ్లాక్ అయిపోయి ముక్కు తిబ్బడ వేసిందంటారు. ముక్కు బ్లాక్ అయిపోయి అసలు ఏమి పనిచేయడం మానేస్తూ ఉంటుంది. ఒకప్పుడు రాముడు అనవయా అంటే రాముడు అని అంటాడు. ఆ స్థితిలో ఉంటుంది ఆ ముక్కు, అది అది అనునాసికలు అవి పలకడం మానేసి చాలా కాలం అయింది, అది బ్లాక్ అయిపోయింది. వాడికి సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా ముక్కు ద్వారా? ఏమీ రాదు, రెండింటికి అతీతంగా ఉంటాడు. కాబట్టి ఎందుకని, సుఖం కలగాలంటే సుగంధము యొక్క జ్ఞానం కలగాలి, దుఃఖం కలగాలంటే దుర్గంధము యొక్క జ్ఞానం కలగాలి. ఇప్పుడు చెవిటివాని ముందు శంఖము ఊదనేలా అని తెలుగులో సామెత ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఎవరికైనా శంఖము లేకపోతే హార్న్ వేశారనుకోండి, చెవి గింగిర్లు ఎత్తి ఇట్లాగా హార్న్స్ వేస్తారు, ఆ హార్న్ వినగానే అబ్బా ఎంత పరుషంగా కఠోరంగా ఉందిరా ఇది అని దుఃఖం కలుగుతుంది. చెవిటి ఆయన నడిచి వెళ్తున్నాడు అనుకోండి, హార్న్ వేశారనుకోండి, ఆయనకు దుఃఖం కలుగుతుందా? కలగదు. మంచి మ్యూజిక్, ఇప్పుడు మన మాస్టర్ పాడారు ప్రేమ ముదిత మనస్సే కహో రామ రామ రామ, అంతకుముందు కూడా మంచి పాటలు ఏవో పాడారు. ఇది చెవిటి ఆయన కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఆయనకేమైనా సుఖానుభవం కలుగుతుందా? కలగదు. కాబట్టి సుఖము దుఃఖము అనేది అది బయట ఉండదు. ఇప్పుడు వీణ ఇన్స్ట్రుమెంట్లో ఉండదు మ్యూజిక్ యొక్క సుఖం, ఆ మ్యూజిక్ విని తెలిసినప్పుడు ఉంటుంది సుఖం. తెలియాలి, అది మధురమైన ధ్వని అనుభవానికి రావాలి. అంచేతనే శంకరులు చోట చెప్తారు, చాలామంది భ్రమపడతారు ఎలాగంటే సుఖం అన్నది బాహ్య పదార్థాల్లో ఉంటుందనుకుంటారు. బాహ్య పదార్థాల్లో ఉండదు, అది ఉపలబ్ధి రూపంగా ఉంటుంది. అంటే తెలియబడాలి, తెలిసిందే సుఖం, తెలిసిందే దుఃఖం. ఇప్పుడు మీరు చాలాసార్లు ఏమవుతుందంటే, వీడికి వార్త వస్తుంది, ఏదో ఒకళ్ళకి రావాల్సిన వార్త ఇంకొకళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఏదో విమానం యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ విమానం వీడు ఎక్కలేదు, అది వీడు క్యాన్సిల్ చేసుకున్నాడు టికెట్, కానీ ఆ విమానంలో వెళ్తున్నాడని వీళ్ళు అనుకుంటారు, అనుకుని కావలసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దానికి యాక్సిడెంట్ అయిందని తెలియగానే వీళ్ళు ఇంకా శోకన్నాలు ప్రారంభిస్తారు, భోరుమను దుఃఖించడం ప్రారంభిస్తారు. ఎందుకని, వాడు ఆ యాక్సిడెంట్లో పోయాడు అని వీళ్ళు నిర్ధారణ చేసేసుకున్నారు. ఇంకొకడు ఉంటాడు, ఆ విమానంలో వెళ్ళాడు అనే సంగతి వాడికి తెలియదు, కావలసిన వాడు ఎవడో కొడుకో కూతురు ఎవడో ఆ విమానంలో వెళ్ళారు అని వీడికి తెలియని కూడా తెలియదు. ఆ విమానం కూలిందని తెలిసినా కూడా వీడు హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. కాబట్టి సుఖమైనా దుఃఖమైనా తెలిసినప్పుడే ఉంటుంది ఉపలబ్ధి. ఆ తెలియడము అన్నది సుఖమైనా దుఃఖమైనా చాలా అవసరం. తెలియకపోతే సుఖము లేదు దుఃఖము లేదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి సుఖ దుఃఖముల యొక్క మూలంలో ఏముందండి, ధాతువు, మూల ధాతువు ఏమిటి? ఇప్పుడు స్వీట్ ఉంది, స్వీట్ యొక్క మూలంలో ఏముంటుంది? పంచదార ఉంటుంది. నగలు ఉంటాయి, అనేక నగలు ఉంటాయి, వాటి యొక్క మూలంలో ఏముంటుంది? బంగారం ఉంటుంది. తరంగములు అనేకములు, చిన్నవి పెద్దవి అనేకము ఉంటాయి, వాటి మూలంలో ఏముంటుంది? నీరు ఉంటుంది. అలాగే సుఖ దుఃఖములనే అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. ఈ సుఖ దుఃఖముల అనుభవాల మూలంలో ఏముంటుందండి? తెలివి ఉంటుంది. తెలివి, మీకు చిత్ గురించి చెప్పుకుంటున్నాం ఉదయం పాఠంలో, ఆ చిత్ దాన్నే, అది మూలంలో ఉంది కనుక దాన్ని ధాతువు అంటారు. చిత్ ధాతువు ఉంటుంది. ధాతువు అంటే మసాలా, మసాలా అంటే కూరలో వేసుకునే మసాలా కాదండి, రా మెటీరియల్ అని అర్థం.
సో అచ్చిద్ధాతువు అది సుఖానుభవానికైనా దుఃఖానుభవానికైనా మూలంలో అది ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, చాలా బాగుంది సినిమా అని ఒకసారి అనిపిస్తుంది, ఇంకోసారి అబ్బాయి చాలా బాగులేదండి, చాలా చెత్తగా ఉంది సినిమా, బోర్ కొట్టింది అని అనిపిస్తుంది. కానీ బాగున్న సినిమా అయినా బాగులేని సినిమా అయినా దాని మూలంలో ఏముంటుందండి, ప్రకాశము ఉంటుంది, ప్రకాశం ఉంటుంది. అదేమిటి, సినిమా హాల్ ఓనర్ ఉంటాడు లేకపోతే డైరెక్టర్, అలా చెప్పకండి సుమా, ప్రకాశం ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని చెప్పడం కానీ ముందే నేను చెప్పేస్తున్నా, ఎందుకంటే మీరు అలా మొదలుపెట్టారంటే ఉదాహరణకి సారం లేకుండా అయిపోతుంది, నా దృష్టాంతాలు లేకుండా అయిపోతాను నేను. సో ఎనీవే, కాబట్టి ప్రకాశం ఉంటుంది దాని మూలంలో. అలాగే సుఖ దుఃఖముల అనుభవానికి మూలంలో ఏముంటుంది, తెలివి, చిత్, చైతన్యం ఉంటుంది. తెలిసిందండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కిటుకు ఏమిటంటే, చాలా క్రిటికల్ పాయింట్ ఏమిటంటే, ఆ మూలంలో ఉన్న తెలివి, చిత్, అది నా స్వరూపము అని తెలుసుకుంటే వాడు ఈ సుఖదుఖముల బంధం నుంచి విముక్తుడైపోతాడు. అది తెలియలేదనుకోండి వాడికి, అది తెలియకపోతే ఏమిటవుతుంది, ఈ సుఖదుఖముల ప్రవాహమే నా స్వరూపము అని భ్రమపడతాడు. ఎప్పుడైతే సుఖదుఖముల ప్రవాహము నా స్వరూపము అని భ్రమపడతాడో, అంటే వచ్చిపోతూ ఉండేటువంటి సుఖదుఖముల పరంపర నుండి తన స్వత్వాన్ని, తన ఉనికిని, తన సెల్ఫ్ని, తన సారమును, ఆత్మను, దాన్ని ఆత్మ అంటారు, ఆత్మను వీడు డిరైవ్ చేస్తాడో, ఉత్పన్నం చేస్తాడో, అంటే ఏం చేస్తున్నాడనమాట, పొరపాటు చేస్తున్నాడు అని అర్థం. అలా ఎప్పుడైతే పొరపాటు ఆ విధంగా తన సారాన్ని ఆ విధంగా వీడు భ్రమచోటను ఉత్పన్నం చేస్తాడో, వాడు సంసారి అయి ఆ సంసార బంధంలో చిక్కుకుని ఉంటాడు. వాడికి సుఖం వచ్చినట్లయితే ఉల్లాసంగా ఉంటాడు, సుఖం వెనుక ఏముంటుంది, దుఃఖం ఉండి ఉంటుంది. సుఖానికి ముందు దుఃఖం లేకపోతే ఇది సుఖం అని తెలియదు కూడా. సుఖాన్ని అనుసరించి ఏముంటుంది, దుఃఖం ఉంటుంది. రెండు దుఃఖాల మధ్యలో ఉంటుంది సుఖం. అంగనాం అంగనాం అంతరే మాధవం అన్నట్టుగా రెండు దుఃఖాల మధ్యలో ఉండి దాని పేరే సుఖం. సో వీడు ఈ సుఖం కోసం ఎదురు చూస్తూ అరులు చాచుతూ ఉంటాడు, ఆ దుఃఖాలని అనుభవిస్తూ సంసార బంధంలో ఉంటాడు. కాబట్టి ఇది ఎంత క్రిటికల్ ఆస్పెక్ట్ అంటే, బంగారం అని తెలుసుకుంటే విముక్తి, అది నగ అని ఆకర్షితమైతే బంధం. సో ఇది వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు తెలుగులో, సామెత ఒకటి ఉంది, రెండు అక్కడే ఉన్నాయి. ఒక బంధం ఈ ఊళ్ళోనూ, ముక్తి ఆ ఊళ్ళోనూ, కైలాసం వెళ్తే ముక్తి, కాకినాడలో ఉంటే బంధం, అలాగేం కాదు. రెండు వీడి చేతి, వీడి హృదయంలోనే ఉన్నాయి, వడ్ల గింజలో బియ్యపు గింజ. అంటే ఏమిటి, ఆ సుఖదుఖముల అనుభవం ఏది కలదో, అనుభవములు ఏవి గలవో, వాటికి మూలంలో ఉన్న ధాతువు, చిత్ ధాతువు, ఎరుక, చిత్, అదే సత్ కూడా, రేపు పొద్దున క్లాసులో అనుకుందాం అన్నమాట, అచిత్ సచ్చిత్, అది నేను. ఆ సచ్చిత్ అనే మూల ధాతువు యొక్క సర్ఫేస్లో ఎలా అయితే కాంతి ప్రకాశించే తెర మీద బొమ్మలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఈ తెర మీద కనపడే బొమ్మలు, ఆ బొమ్మల ద్వారా మనకి అనుభవానికి వచ్చే సుఖము దుఃఖము మంచి చెడు ఇవేమీ సత్యం కాదు, ప్రకాశించే తెరయే సత్యం అని తెలుసుకున్నట్టుగా, అని తెలుసుకోవాలా అక్కర్లేదా, అలా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఆ సినిమా యొక్క సారం వీడికి అర్థమైనట్టు కాదు. ఉరికే దృష్టాంతం అది, ఇంకా దాని గురించి చింత చేయకండి, ఇంకా సినిమా గురించి, ఈ పాఠం సినిమా గురించి కాదు కదా. సో అదేవిధంగా తన హృదయంలో అనుభవానికి వస్తూ, ప్రవాహ రూపంగా అనుభవానికి వస్తూ ఉండే సుఖదుఖములు అవలా వస్తూ ఉంటాయి, ఇలా పోతూ ఉంటాయి, వచ్చింది నిలబడదు, పోతుంది. నిజానికి సుఖం అనేది ఎప్పుడు పోతుందో తెలుసినా, అలా వస్తూనే ఇలా పోతూ ఉంటుంది, వస్తూనే పోతూ ఉంటుంది. అది ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారు, ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది, అది అక్కడ ఆగదు. అప్పుడు ఆ ట్రైను ఎప్పుడు పోతుంది, ఎప్పుడు పోవడం ఏంటంటే అలా వస్తూనే పోతుంది, వస్తుంది, వస్తూ ఉండగానే పోతుంది, పోతుండగానే వస్తుంది, వస్తుండగానే పోతుంది. సుఖ దుఃఖాలు అలా ఉంటాయి, సుఖం వస్తూనే పోతుంది, పోతూనే వస్తుంది,
దుఃఖం కూడా పోతూనే వస్తుంది, వస్తూనే పోతుంది. ప్రవాహం ఏది ఆగదు. ఆ ప్రవాహ రూపమైన సుఖ దుఃఖాలు అది నా స్వరూపం అనుకుంటే వాడిని సంసారి అంటారు. వాడి స్వరూపం అది కాదు. ఎందుకంటే వచ్చిపోయేది స్వరూపం ఎలా అవుతుందండి? వచ్చిపోయేవి వచ్చిపోతూ ఉండగా ఏది మూలంలో నిలిచి ఉంటుందో అది స్వరూపం అవుతుంది. ఆ మూలంలో నిలిచి ఉన్నటువంటి చిద్ధాతువు, ఆ ఎరుక, అది నా స్వరూపము అని తెలుసుకుంటే వీడే దేవుడైపోతాడు. ఎందుకంటే ఆ చిన్మయ తత్వము, దాని పేరే దేవుడు. ఇప్పుడు ఓ శిష్యుడు వెళ్ళి దేవుడికి వెళ్ళి దండం పెట్టొచ్చాడు. దండం పెట్టొస్తే గురువుగారు చూశారు. ఎరా ఏం చేసావంటే దేవుడికి దండం పెట్టానని అడిగారు. అడిగితే దేవుడికి దండము మజ్జామాంసమయుడవై పెట్టావా చిన్మయుడవై పెట్టావా అని అడిగాడు. అంటే వీడికి మతిపోయింది. ఇప్పుడు నేను ఈ దేహము అనే భావనతో, దేహాభిమానంతో దేవుడికి దండం పెట్టాడంటే అర్థం ఏంటి? వీడు ఈ మజ్జామాంసమయమైన దేహం వీడయ్యాడు, దేవుడు అక్కడ ఒక విగ్రహ రూపంగా ఉన్నవాడు దేవుడయ్యాడు, వీడు జడుడైపోయాడు, వీడి చేత ఆరాధించబడే దేవుడు కూడా జడమే అయింది, జడు జడానికి దండం పెట్టొచ్చినట్టయింది. కానీ మరి దండం పెట్టి పద్ధతిది కాదు. మరి ఏమిటి పద్ధతి అంటే, నేను మజ్జామాంసమయుడైన ఆయన దేహము నేను కాను, నేను చిన్మయుడను, చిద్రూపుడను. ఆ చిద్రూపుడనైన నేను చిన్మయుడైన ఈశ్వరునికి నమస్కారం చేస్తున్నాను. అది దర్శనం అంటే. అలా చేస్తే వాడు యథార్థంగా అంశాంశి భావాన్ని అర్థం చేసుకుని, ఇంతకుముందు అనుకున్నాం మమైవాంశో జీవలోకే అని అంశాంశి భావాన్ని అర్థం చేసుకుని వాడు దండం పెట్టాడని అర్థం. దేవుడు దర్శనం అంటే అలా ఉండాలి. చిద్రూపంగా ఈశ్వరుణ్ణి భావన చేసి తాను చిద్రూపుడై నమస్కారం చేయాలి. తాను జడు కాదు, ఈశ్వరుడు జడు కాదు. ఎనీవే, సో తన స్వరూపము చిన్మయము అని తెలుసుకుంటే మోక్షము, జీవన్ముక్తుడుగా ఉంటాడు. అది తెలియలేదనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది? వీడి బతుకు ఏమిటవుతుంది? సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. శ్రోత్రం, చెవి రెండు రకాల అనుభవాలని కలగజేస్తుంది. చెవి ఉంది కదా, చెవి శబ్దాలని మీ పర్మిషన్ తీసుకుని విందవు. సాధారణంగా నేను విన్నాను అని మీరు అంటారు, ఆ మాటే తప్పు, ఆ వాక్యమే తప్పు. ఇప్పుడు రోడ్డు మీద లారీ పోతుంది, ఆ శబ్దము మీ చేత వినబడినదా, మీకు వినబడినదా, లేక మీరు విన్నారా? నాకు సమాధానం చెప్పండి. మీరు వినలేదండి, మీరు వినలేదు. అగో ఇప్పుడే వినపడింది. ఇలా అంటుండగానే బొర్రుమని పెద్ద శబ్దం వినపడింది. చూడండి అది ఎంత హార్న్, ఎంత పవర్ఫుల్ హార్న్ పెట్టాడో. ఎందుకంటే ఈ హార్న్లో ఏమవుతుందంటే, వాళ్ళు హార్న్ వేస్తే పశువులు అవి రోడ్డు మీద ఉన్నాయనుకోండి, అవి తప్పుకుంటున్నాయి. కానీ మనుషులు తప్పుకోవడం మానేశారు. అందుకోసం వాడు హార్న్కి ఆ పిచ్చి పెంచేసి అలాగా బొర్రుమని పెద్ద హై పిచ్ సౌండ్లు పెట్టాడు. అది వినాలని మనం అనుకుంటామండి, అనుకోం. నేను ఎందుకు వింటాను దాన్ని? నేను విన్నాం, కానీ అది నా చేతిలో లేదు, నా అధీనంలో లేదు. నేను కర్తను కాను. నేనే కర్తనైతే ఇంక ఇప్పుడు పాఠం అయ్యేదాకా నేను ఏ శబ్దాలు వినను అని నేను సంకల్పించేస్తే ఇంక నాకు వినపడకూడదు. కానీ నేను కర్తను కాను, అవి వినపడుతూ ఉంటాయి. శ్రోత్రం, శ్రోత్రము పనిచేస్తున్నంతకాలము శబ్దాలు వస్తూ ఉంటాయి. శబ్దం మీ చెవి మీద పడి శబ్దజ్ఞానం కలగగానే మీకు సుఖమైనా కలుగుతుంది, దుఃఖమైనా కలుగుతుంది. ఒకప్పుడు సుఖము దుఃఖము అంటే ఏదో స్థూలంగా ఉండక్కర్లా, దుఃఖం అంటే భోరుమని ఏడిచేసి ఇట్లా ఉండక్కర్లా. ఓ చిన్న అనీజీనెస్ కూడా దుఃఖమే. ఇప్పుడు ఆ హార్న్ వింటాను, వినగానే దాన్ని దృష్టాంతంగా చెప్పా. ఎందుకు చెప్పాను దృష్టాంతంగా? అది సుఖమా దుఃఖమా? దుఃఖం. దుఃఖం అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని అయ్యో రామాను దుఃఖిస్తున్నానా? అలా కాదు, చాలా క్రిటికల్గా ఉండి దుఃఖమే, ఇన్కన్వీనియన్స్, డిస్టర్బెన్స్, అదే కదా దుఃఖం అంటే. కాబట్టి దుఃఖము తక్కువ స్థాయిలో ఉండొచ్చు, ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు.
ఎలా ఉన్నా శబ్దము శబ్ద జ్ఞానము అయితే సుఖమవుతుంది, లేకపోతే దుఃఖమవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సంస్కృత శ్లోకాలు అవి చదువుతూ ఉంటారు, మైకులో చదువుతారు. మామూలుగా చదువుకోవచ్చు కదా, మైకులో ఎందుకు? కానీ అంటే ఇప్పుడు మీరందరూ వినాలి కాబట్టి నేను మైకులో అంటున్నాను. మైకులో అనేది ఏదో స్వచ్ఛంగా అనాలి. మైకులో పలికేప్పుడు తప్పులు పలికారనుకోండి, అది విన్నవాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా కఠిన, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకప్పుడు ఒకప్పుడు అలా ఉండేది. అంటే ఆ శబ్దము ఎడల అభిమానం ఉన్నప్పుడు ఎవళ్ళైనా తప్పు చదివినా, వేదమంత్రం చెప్పేప్పుడు స్వరం తప్పు చెప్పినా, అబ్బా ఏమండి అని చాలా చికాకు అవి కలిగేవి. అంటే అర్థం ఏమిటి? వీడు ఆ శబ్దము నుండి వీడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడనే కదా. అలా కాకుండా ఏదైనా మంచి సంగీత విద్వాంసుడికి మంచి సంగీతం వినపడింది అనుకోండి, ఎంతో ఆనందిస్తాడు, చాలా ఆనందం కలుగుతుంది, సో సుఖానుభూతి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా వీడు చెవిని ఆశ్రయంగా చేసుకుని శబ్దములను వింటూ ఆ శబ్ద జ్ఞానాన్నే సుఖదుఖముల రూపంగా మలుచుకుని ఆ సుఖదుఖములే సత్యమని, అవి నా యొక్క అనుభవములని, వాటితో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నవాడు సంసారంలో బద్ధుడై ఉంటాడు. తెలిసింది కదండి. ఎందుకంటే ఈ వచ్చే శబ్దాల మీద మీకు నియంత్రణ ఏమీ ఉండదు. ఒకప్పుడు ఆ శబ్దాలు ప్రారంభాధీనంగా మంచి శబ్దాలు వస్తే సుఖం కలుగుతుంది, చెడు శబ్దాలు కఠినమైన శబ్దాలు వస్తే దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చెవి పనిచేస్తున్నంతకాలం శబ్దాలు వస్తూ ఉంటాయి. మీరు వాటితో తాదాత్మ్యాన్ని చెందుతున్నంతకాలము సుఖదుఖముల అనుభవం ఉంటుంది. ఆ విధంగా సుఖదుఖముల ప్రవాహంలో మనిషి బంధింపబడి ఉంటాడు. శ్రోత్రం చక్షు చూస్తాము, ఈ చూసినప్పుడు ఎలా ఉంటుంది? రూపజ్ఞానము. రూపజ్ఞానంలో జ్ఞానము నా స్వరూపం, అది మార్పే ఉండదు దానికి, అది స్థిరంగా ఉండేది. కానీ రూపము వచ్చిపోయేది. ఈ వచ్చిపోయే రూపంలో కొన్ని రూపాలు సుఖాన్ని ఇస్తాయి, మరికొన్ని రూపాలు దుఃఖాన్ని ఇస్తాయి. కానీ వీడికి తన స్వరూపము జ్ఞానమని, వచ్చిపోయే రూపములు మిథ్య అని వీడికి తెలియదు. దాంతో ఆ వచ్చి తన స్వరూపం ఎప్పుడైతే తెలియదో ఆ వచ్చిపోయే రూపములే యథార్థములు అని అనుకుంటాడు. ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఆ రూపముల వల్ల వీడికి అనుభవానికి వచ్చేటువంటి సుఖదుఖములు ఉన్నాయే, వాటిని అనుభవిస్తూ ఒకప్పుడు సుఖిస్తాడు, ఇంకొప్పుడు దుఃఖిస్తాడు, అలా బతుకుతూ ఉంటాడు మనిషి. మనం ఇష్టపడే వాళ్ళు కనపడితే సుఖం, మనం ద్వేషించే వ్యక్తి కనపడితే దుఃఖం. వీడు ప్రయాణానికి బయలుదేరాడు అనుకోండి, సంచి పట్టుకున్నాయి, పిల్లి కనపడితే దుఃఖం. పిల్లి కనపడితే ఎందుకంటే దుఃఖం, వీడు భోరుమని దుఃఖిస్తాడు, లోపలికి వెళ్తాడు, కాళ్ళు కడుక్కుంటాడు, ఆచమనం చేస్తాడు, కోలబడతాడు. ఏమిటండి ఇప్పుడే కదా సంచి పట్టుకుని బయటకు పోయి మళ్ళీ వాపసు వచ్చారు, ఏమిటండి అంటే ఉండవే పిల్లి కనపడింది అని దుఃఖపడతాడు. పిల్లికిను వీడి ఏం చెప్పమంటారు? వీలాగే ఉంటుంది, పిల్లి కనబడితే దుఃఖిస్తాడు, పైగా తిట్టుకుంటారు కూడా. ఒక ఆయన ఓ వేద పండితుడు పాపం నడిచి వెళ్తున్నాడు, ఆయన దారిని ఆయన పోతున్నాడు, సచ్చి ఒకటికి వీధిలోకి వచ్చాడు. వీధిలోకి వస్తే మరోప్పుడు ఈ వేద పండితుడు కనబడితే మంత్రులు గారు నమస్కారం వాళ్ళు సంతోషిస్తాడు. కానీ ఇప్పుడు వీడు ప్రయాణాలు వెళ్తుంటే ఇవి కనబడితే మళ్ళీ లోపలికి వెళ్ళి దిక్కుబాలిన వేద పండితుడు ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటాడు. ఎందుకంటే ఒంటి బ్రాహ్మణి శకునం చెడ్డది అని లోకంలో ఒక అభిప్రాయం, ఏం చెప్పమంటారు? కాబట్టి ఈ రూపజ్ఞానం వల్ల సుఖం, రూపజ్ఞానం వల్ల దుఃఖం. స్పర్శనంచ, స్పర్శనం అంటే వేసంకాలం వచ్చిందనుకోండి, మీరు ఎలక్ట్రిసిటీ ఎయిర్ కండిషనర్ అన్నీ పెట్టించారు, కానీ ఎలక్ట్రిసిటీ ఉండద్దు, ఎయిర్ కండిషనర్ పెట్టించగలరు కానీ లేని ఎలక్ట్రిసిటీని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? మాచిఖండ జలపాతంలో నీళ్లు లేవు, ఎక్కడి నుంచి వస్తుంది ఎలక్ట్రిసిటీ? సో కోల్ మైన్ ఏదో పెట్టారంటే కోల్ లేదు, ఆ కోల్ కోటాలో నడుస్తుంది, వాళ్ళు కోటా ఇవ్వట్లేదు. ఆ కోల్ తవ్వి పోసి వాళ్ళు స్ట్రైక్ చేశారు,
గ్యాస్ది ఏదో పెట్టారు, గ్యాస్ రిలయన్స్ వాడు ఇంకా గ్యాస్ ఇవ్వట్లేదు, గ్యాస్లు కట్టు కూర్చున్నారు వీళ్ళు, అవి తుప్పు కూడా పడుతున్నాయి, వాటి మెయింటెనెన్స్ కూడా లేదు, గ్యాస్ లేదు, కట్టడం అయిపోయింది, కాలువలు తవ్వేశారు కానీ ప్రాజెక్ట్ లేదు, ప్రాజెక్ట్ ఉన్న చోట నీళ్లు లేవు, కాలువలు ఉన్నాయి, అలాగే గ్యాస్వి ఉన్నాయి కానీ గ్యాస్ లేదు. మన వాళ్ళ ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో పెళ్లి ఏర్పాట్లు అన్నీ అయిపోయి పురోహితులు వచ్చాడు, మంగళసూత్రాలు వచ్చాయి, ఇంకా పెళ్లి కొడుకుని వెతుక్కోవడం తర్వాత అన్నట్టుగా పరిస్థితి. సో ఈ రకంగా ఎలక్ట్రిసిటీ లేదు, ఎయిర్ కండిషనర్ పనిచేయదు. ఎయిర్ కండిషనర్ లేకుండా మామూలుగా ఉన్నవాడికి దుఃఖమే ఉండదు, వాడు మామూలుగా ఈ వేడికి అలవాటు పడి ఉంటాడు, పైగా ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు కదా. వీడు ఎయిర్ కండిషనర్ పెట్టించి, ఇంత ఎయిర్ కండిషనర్ పెట్టాము, చల్లదనం లేదు, వేడి ఎక్కువగా ఉన్నది అని వీడు పడే దుఃఖం ఇంత అందక. ఆ దుఃఖంలో రెండు అంశాలు ఉంటాయి, మీరు గమనించారో లేదో, పెయిన్ అండ్ సఫరింగ్. పెయిన్ అంటే కేవలము వేడి వల్ల శరీరానికి కలిగే డిస్కంఫర్ట్, ఆ ప్రతికూలంగా ఉంటుంది, ఉక్కగా ఇబ్బందిగా ఉంటుంది, ఆ ఇబ్బంది అది స్థూల దేహానికి కలిగేటువంటి దుఃఖం, అది 10% ఉంటుంది. మిగిలిన 90% ఏముంటుందంటే వేస్ట్ అయిపోయింది, ఇంత ఖరీదైన ఎయిర్ కండిషనర్ పెట్టించాము, ఈ ఎలక్ట్రిసిటీ ఇలా పాడైపోయింది, లేదా 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వం ఒక్క ఎలక్ట్రిసిటీ జనరేటర్ కూడా క్రియేట్ చేయలేదు అని వీడి ఫ్రస్ట్రేషను. ఆ టైంలో మీరు పలకరించి బాగున్నారా అంటే మీ మీద విరుచుకు పడిపోతాడు ఆ ఫ్రస్ట్రేషన్లో. సో దాన్ని సఫరింగ్ అంటారు, పెయిన్ సఫరింగ్, పీడ దుఃఖము. సంస్కృతంలో పీడ అంటే దేహానికి కలిగేటువంటి ఇబ్బందికి పీడ అని పేరు, దుఃఖము అంటే మనస్సుకు కలిగేటువంటి దుఃఖ, మనస్సుకు కలిగే ప్రతికూల స్థితి, మనస్సులో ఏ రకమైన ఉత్సాహం లేకుండా నీరు గారిపోవటం, అది దాన్ని దుఃఖము అంటారు. సో ఈ రకంగా